చందమామ కథ అంతా బ్రహ్మమే రచయిత బళ్ళారి నుంచి నరసయ్య వెనకటికి ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు వాడు గురువుగారు చెప్పిన ప్రతి ముక్క మూఢంగా నమ్మేవాడు ఒకనాడు గురువుగారు శిష్యుడితో ప్రపంచంలో బ్రహ్మ పదార్థం కానిది ఏదీ లేదని చెప్పాడు నీలోను నాలోను ప్రతిరాయిలోను రప్పలోను పుట్టలోను చెట్టులోను పురుగులోనూ పుట్రలోనూ కూడా ఉన్నది అంతా బ్రహ్మమే అన్నాడు ఈ మాట శిష్యుడు బుర్రలో బాగా నాటిపోయింది ఒకనాడు శిష్యుడు వీధి వెంట నడుస్తున్నాడు ఎదురుగా రాజుగారి ఏనుగు వస్తోంది మావటివాడు వీధిలో నడిచేవారిని తొలగండి తొలగండి ఏనుగుకు పిచ్చెక్కింది అని హెచ్చరిస్తున్నాడు మావటివాడి మాటలు లక్ష్యం చేయకుండా మన శిష్యుడు ఏనుగుకు ఎదురు వెళ్ళాడు నాలో ఉన్నది బ్రహ్మమే ఏనుగులో ఉన్నదీ బ్రహ్మమే అలాంటప్పుడు బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థాన్ని ఏం చేయగలుగుతుంది అనుకున్నాడు వాడు తీరా దగ్గరికి వచ్చాక ఏనుగు శిష్యుణ్ణి తొండంతో ఎత్తి పక్కకు విసిరిపారేసింది శిష్యుడికి ఆ దెబ్బతో నడ్డి విరిగింది గురుగారు తను మోసం చేశాడు అనుకున్నాడు తిన్నగా గురుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అయ్యా మీరు అన్నిట్లోనూ బ్రహ్మమే ఉన్నదంటిరే నన్ను ఏనుగు ఎందుకు ఇంత పనిచేసింది అని అడిగాడు దానికి గురువుగారు ఓరి పిచ్చివథవా ఏనుగులో ఉన్నది బ్రహ్మమే అయితే మావటివాడిలో ఉన్నది బ్రహ్మమే కదా వాడి మాట ఎందుకు వినలేకపోయావు అని మందలించారు శిష్యుడా మాటకు సిగ్గుపడి ఇక ముందెనడు నడు గుడ్డిగా ఇతరులు చెప్పే సత్యాలను పాటించరాదని తన తెలివితేటలు కూడా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నాడు స్వస్తి